అధిక సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా పట్టణాభివృద్ధి అయినా పల్లెల అభివృద్ధి అయినా చెప్పే సత్తా మాకుంది. మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇక్కడ గెలుపొందిన పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి అన్నా మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క రూపాయి అన్నా ప్రత్యేకంగా తీసుకొచ్చినా నేను అడుగుతా ఉన్నాను. ఇది మాత్రమే కాదు, కరెక్ట్ గా 1వ తారీఖు నాడు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ మరి ఈ ఫిబ్రవరి 1 నాడు వారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఇప్పటికే ఉత్తరాల ద్వారా విజ్ఞప్తులు పంపినాం. స్వయంగా కలిసి కూడా మా అధికారులు మరి వివిధ రకాల నివేదికలు కూడా ఇచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8.5 ఏళ్ళైనా ఇంకా కూడా ఒక్క పైసా కూడా ఒక్కటంటే ఒక్క పైసా కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదు ఈరోజు వరకు. ఈ 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ, ఒక నవోదయ పాఠశాల కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఒక్కటంటే ఒక ఐఐఎస్సిఆర్ కానీ, లేదా ఒక్కటంటే ఒక్క IIIT లాంటి సంస్థ కానీ కొత్తగా ఇచ్చింది లేనే లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, ఈ రాష్ట్రంలోని యువత ఆలోచన చేయాలి. పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, కానీ మాటలేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, చేతలేమో సబ్ కుచ్ బక్వాస్. ఏముండదు, ఒక్కటి కూడా కొత్తగా ఇచ్చిందేమీ లేదు. కొత్త విద్యాసంస్థ ఇవ్వరు, చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇయ్యరు. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. మరి వాళ్ళ పాఠశాల విద్యార్థుల ఉసురు కూడా పోసుకుంటూ ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ కూడా ఈ 8.5 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇయ్యలేదు. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ తెలంగాణ పైన కక్షగట్టి, తెలంగాణ ప్రజలపైన కక్షగట్టి కేసీఆర్ గారి సమర్థత దక్షత చూసి కన్నుగుట్టి ఈరోజు ఈ రకమైన దుర్మార్గమైన వ్యవహారం వారు చేస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, మనకు విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ 8.5-9 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అది కాజీపేటలో ఉండే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ITIR కావచ్చు, ప్రత్యేకంగా ఇవ్వవలసిన పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, పారిశ్రామిక రాయితీలు కావచ్చు, లేదా ఇతర హామీలు కావచ్చు, ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈరోజు వరకు 9 ఏళ్లలో నెరవేర్చని దుర్మార్గ ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు ఉన్నది. వారికి ఇది చివరి అవకాశం, ఇది చివరి బడ్జెట్. ఎందుకంటే 2024లో మార్చి ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయి. అప్పుడు పెట్టే బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ కాదు. అప్పుడు పెట్టేది ఏదో తూతు మంత్రంగా ఓట్ ఆన్ అకౌంట్ అంటారు దాన్ని. అది ఉత్త బడ్జెటే తప్ప అందులో ఏముండదు. వచ్చే ప్రభుత్వం మీరు పెట్టే ఓట్ ఆన్ అకౌంట్ పట్టించుకోవాలని కూడా ఎక్కడ లేదు. మళ్ళీ వాళ్ళు కొత్త బడ్జెట్ వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుణ్ణి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారత రాష్ట్ర సమితి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అడుగుతా ఉన్నా, మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి తెలంగాణ పట్ల మీకేమైనా అంకితభావం ఉంటే చెప్పడానికి ఇది చివరి అవకాశం. ఖచ్చితంగా తెలంగాణకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చండి. మేము హైదరాబాద్లో ఫార్మా పార్క్ కడతాం, ఫార్మా సిటీ కడతాం, సహాయం చేయండి అంటే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, సహాయం చేయండి అంటే ఉలుకు పలుకు లేదు. ఇక్కడ పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు సంగతి దేవుడెరుగు, ఉన్న జూట్ బోర్డు కూడా ఎత్తిపారేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నులు వసూలు చేస్తూ 3 కోట్ల 68 లక్షల రూపాయలు పన్నులు తెలంగాణ ప్రజలు కడితే తిరిగి డెవల్యూషన్ రూపంలో, ఫైనాన్స్ కమిషన్ రూపంలో చట్టబద్ధంగా మనకిచ్చింది
168,000 crore తప్ప మరి ఒక్క పైసా కూడా అదనంగా ఇయ్యని దుర్మార్గ అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 2,00,000 crore తెలంగాణ ప్రజల డబ్బులు పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులు ఇవాల వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో వాడుకుంటూ సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర ప్రాంతాల్లో సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పింది తప్పైతే నేను ఈ రోజు కాదు మొదటిసారి చెప్పడం లేదు నేను చెప్పింది తప్పైతే నేను 4 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నా నేను చెప్పింది తప్పైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇస్తున్నది ఎక్కువ కేంద్రం మాకు ఇస్తున్నది తక్కువ మనం రూపాయి పంపిస్తే మనకు వాపస్ వస్తున్నది 46 పైసలు మాత్రమే అని నేను చెప్పిన లెక్క తప్పైతే నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా రాజీనామా కూడా సిద్ధం కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇకపై ఊరుకోము ఒక ఆయన మాట్లాడతాడు కేంద్రం పతకాలకు పేర్లు మారుస్తుండు కేసీఆర్ అంటాడు నేను ఆయనని సవాల్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుణ్ణి భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులను నేను సవాల్ చేస్తా ఉన్నా పక్కనే ఉన్నది మహారాష్ట్ర పక్కకే ఉన్నది కర్ణాటక రెండు దగ్గరలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి పోయి చూద్దామా ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న పతకాలు ఉన్నాయా తెలంగాణ గ్రామాల్లో ఉండే పతకాలు మిషన్ భగీరథ గాని రైతు వేదికలు గాని ఇంటింటి ముందు నల్లా గాని మరి ఈరోజు ప్రతి ఊర్లో డంపింగ్ యార్డు ప్రతి ఊర్లో నర్సరీ ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో ట్యాంకరు ప్రతి ఊర్లో ట్రాక్టరు ఎక్కడ ఉన్నాయా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఉన్నాయా ఏ మీ పాలిత రాష్ట్రాల్లో ఏ మున్సిపాలిటీలోనైనా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయా ఆలోచన చేయండి పల్లె ప్రగతి అవార్డులు మీరే ఇస్తారు బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి దేశంలో అంటే టాప్ 20లో 19 తెలంగాణలోనైనా అవార్డులు మీరే ఇస్తారు ఢిల్లీ వాళ్ళు బెస్ట్ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే మళ్ళా మనకే స్వచ్ఛ సర్వేక్షణలో 26 అవార్డులు మున్సిపాలిటీలకు ఇస్తారు వార్డులు ఢిల్లీ వాళ్ళేమో అవార్డులు ఇస్తారు ఈ గల్లీలో ఉండే బీజేపీ వాళ్ళేమో కారు కూతలు కూస్తారు పనికిమాలిన మాటలు మాట్లాడతారు అయితే ఢిల్లీ ఉండకనే బుద్ధి లేదు లేకపోతే గల్లీలో ఉండకనే బుద్ధి లేదు ఎవరికి లేదో వాళ్ళే తెలుసుకోవాలి అదేవిధంగా తెలంగాణ కంటే మెరుగైన అభివృద్ధి నమూనా తెలంగాణ కంటే మెరుగైన సంక్షేమ పాలన నమూనా భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా తెలంగాణ ఈ దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఒకటి అన్న మాట అవాస్తవమా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి మీకు తెలంగాణ ఇచ్చిన దానికంటే నయా పైసా అర పైసా మీరు ఎక్కువ ఇచ్చినరా చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మాట అడిగితే నిన్న ఇవాళ కొత్త రాగాలు అందుకున్నారు సన్నాసులు ఏమంటున్నారు జాతీయ రహదారులు వేస్తున్నాం కదా అంటాడు ఒక ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాం మా పాత్రికేయ మిత్రులను నేను అడుగుతా ఉన్నా జాతీయ రహదారులు వేసి దాని మీద టోల్ వసూలు చేస్తలేరా ఫ్రీగా పోనిస్తుండ్రా ఎవరి పైసలతో కడుతున్నావు జాతీయ రహదారులు మా విలేకరులు కడతలేరా పైసలు తోలు విండి తోలు తీసి టోల్ వసూలు చేస్తలేరు మరి అది వాళ్ళు వేసినట్టు ఎట్లయితుంది ప్రజల పైసలతో మనం వేసుకునే రోడ్లు దాన్ని కూడా మళ్ళా జాతీయ రహదారులు వేసినాం కానీ అడ్డమైన మాటలు ఎయిర్పోర్ట్లు కట్టినాం కదా అంటాడు ఒకడు ఎయిర్పోర్ట్ గుర్తుగానే ఓడిస్తుండ్రా యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలు లేవాడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది జిఎంఆర్ మన ప్రధానమంత్రి పోయి గొప్పగా ప్రారంభించింది గోవాలో ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చింది కట్టింది జిఎంఆర్ నువ్వు చేసింది ఏముందల్లా పర్మిషన్ ఇచ్చుడు తప్ప ఏం చేసినావు ఈ మాట అంటే కోపం వస్తుంది ఒకవైపేమో ఈ రకంగా ఉన్నాయి పరిస్థితులు ఇంకోవైపేమో మాటలు పిచ్చి ప్రేలాపనలు సంస్కారహీనమైన మాటలు పాగల్ పాగల్ మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ మధ్యన మాట్లాడితే పదే పదే ఒకటే డైలాగ్ సొల్లు పురాణం నేర్చుకున్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టాడు ఒక ఆయన దయచేసి మా పాత్రికేయ మిత్రులు మా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనసులో ఎక్కించుకోండి 2014కు ముందు నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసారు భారతదేశంలో 14 మంది ప్రధానమంత్రులు కలిసి నరేంద్ర మోడీ కంటే ముందు 67 ఏళ్లలో చేసిన అప్పు 56,00,000 కోట్లు మళ్ళొక్కసారి చెప్తా నరేంద్ర మోడీ కంటే ముందు పనిచేసింది 14 మంది ప్రధానమంత్రులు ఆ 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు 67 ఏళ్లలో 56,00,000 కోట్లు ఒక్క నరేంద్ర మోడీ ఎంత అప్పు చేసిండో ఎరికేనా మీకు 100,00,000 కోట్లు 8 ఏళ్లలో చేసిండు
పద్నాలుగు మంది చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ ఒకడే ఒక్క నరేంద్ర మోడీ వాళ్ళందరూ చేసిన దానికి డబుల్ ఈ ఆరేడేళ్లలో చేసిండు రెండింతలు చేసిండు మరి ఎవరు ఎవరు ఎవరిని అప్పుల పాలు చేసిండు ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ మీద 125,000 రూపాయలు అప్పు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదా 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసిన ఒక్క మంచి పని చెప్పండి చేస్తందుకు ఏం లేదు చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే అదే కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది ఎస్ఆర్ఎస్పి ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పి కి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంత రైతులయో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పెట్టడానికి మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం హా కేసీఆర్ అప్పు తెచ్చిండు అప్పుల పాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా మేము అప్పు తెచ్చినా బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ పిల్లలకు అని చెప్పి ఉత్పాదక రంగంలో అవి పెట్టుబడుల రూపంలో పెట్టినాం కరెంట్ మీద పెట్టినాం తాగునీరు మీద పెట్టినాం సాగునీరు మీద పెట్టినాం మీలాగా మీ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టలే పప్పు బెల్లాల లెక్క మీరేం చేస్తున్నారు 100 లక్షల కోట్ల అప్పు ఒకవైపు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారు అంటాడు ఎవలకు దేవుడు మోడీ 400 రూపాయలు ఉన్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు ఆడబిడ్డలకు దేవుడా మోడీ ఎవలకు దేవుడు 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 అంటే 70 రూపాయల పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు ఆ దేవుడు ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు ఎక్కడ దేవుడు తెలంగాణ కోసం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకు దేవుడా గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచి శాసనసభ వంపిస్తే అక్కడ చేయకుండా తొక్కి పెడుతున్నందుకు గిరిజనులకు దేవుడా ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ ఈ దేశంలో చేనేత మీద జీఎస్టీ వేష్ చేనేత మీద జీఎస్టీ వేష్ మా నేతన్నల కడుపు కొట్టినందుకు నేతన్నలకు దేవుడా లేదా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఎండలో వానలో చలిలో వాళ్ళు అక్కడ చచ్చిపోతుంటే ఢిల్లీలో 700 మంది కొంపలు ఉంచుకొని అప్పుడు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినందుకు రైతులకు దేవుడా ఎవనికి దేవుడు ఎక్కడి దేవుడు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి మోడీ గారు కష్టపడి కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు ఇంకా సిగ్గు ఇంత సిగ్గులేని మాటలంటే కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట మరి ఇక సైంటిస్టులు ఎందుకు డాక్టర్లు ఎందుకు మోడీ చూమంతరంటే అయిపోకుండా కరోనా మరి అంటే ఎన్ని బేవకూఫ్ మాటలంటే ఇంకా చెప్తే చాలా ఉన్నాయి ఇంకొక ఆయన అంటాడు మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే అంటాడు ఒకడు అరే పక్క కర్ణాటక ఉంది మహారాష్ట్ర ఉంది రెండిట్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి వాళ్ళు 2 నెలల నుంచి కొట్టుకదేస్తాను 200 ఊర్లు నాయంట నాయని కొట్టుకుంటారు వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం చెప్పింది మహారాష్ట్ర మంత్రులు వస్తే తోలు తీస్తాం అరెస్ట్ చేసి లోపల వాడేస్తాం ఈ రెండు రాష్ట్రాల మధ్యన పంచాయతీ నడుస్తాను 2 నెలల నుంచి నడుస్తాను రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉంటాయి కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొట్టుకుంటే నాటి ఆపలేనోడు రష్యా ఉక్రెయిన్ పోయి ఆపిండట అది మనం నమ్మాలి అవలగల లెక్క అంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరితే నమ్మేటందుకు మనం పిచ్చోళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు దేవుడు దేవుడు ఎవనికి దేవుడు ఎక్కడ దేవుడు 100 లక్షల కోట్ల అప్పు చేసి పెట్రోల్ ధరల విషయం ఒక్క నిమిషం చెప్తా పెట్రోల్ ధరలు మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ 70 రూపాయలు లీటర్ ముడి చమురు ధర క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $94 ఈరోజు ముడి చమురు ధర $90లే $4 తగ్గింది మరి పెట్రోల్ ధర 115 ఎట్లయింది తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు పన్ను ఆ రోజు ఎంత ఉందో ఈరోజు గంతే ఉంది మరి ఎవడు పెంచిండు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద సెస్ పేరు మీద ఈ 8 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి తోలు వలిచి వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం లెక్క చెప్పమంటే హిసాబు లేదు కితాబు లేదు ఈ 100 లక్షల కోట్లు ఏమైనా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఆ 30 లక్షల కోట్లు ఏమైనా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏం లేదు తెలిసింది ఒకటే హిందుస్థాన్ పాకిస్తాన్
హిందూ ముస్లిం ఇది తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెప్పండి అంటే ఏమీ లేదు కులాలు మతాలు వీటి మధ్యన పంచాయతీ పెట్టాలి వాళ్ళని వీళ్ళకి దుష్మననాలి వీళ్ళకి వాళ్ళ దుష్మననాలి డైలాగులు కొట్టాలి అవతల వడాలి తప్ప కనీసం పనికొచ్చే ఒక్క పని ఇందా చెప్పంటే చెప్పే ముఖం లేదు అందుకే నేను అనేది ఒక అసమర్త ఒక దివాలా కోరు ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉన్నదో మీకు ఇది చివరి అవకాశం ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1 నాడు మీరు పెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది మీకు చివరి అవకాశం మీరు ఏం చేస్తున్నారో ప్రపంచం గుర్తించింది మీరు ఎవరెవర్ని ఎట్లెట్లా ప్రపంచంలో కుబేరులను చేస్తున్నారో ఏ రకంగా అడగోలు వ్యవహారాలు చేస్తున్నారో ప్రపంచం ముంగట కూడా మీ భాగవతం బయటపడతా ఉన్నది వాళ్ళ ఆలోచన ఒకటి నిన్ననేమా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఏంది నష్టాలనేమో జాతీయం చేయాలి లాభాలనేమో అస్మదీవులకు వాళ్ళ కావాల్సిన వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా పక్కకు పెట్టి కట చెప్పాలి ఇది మోడీ గారి నీతి నేను అడుగుతా ఉన్న సూటిగా దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇస్తే మొత్తం అయ్యే ఖర్చు సంవత్సరానికి 145,000 కోట్లు దాన్ని మోడీ గారు అనుచితం అంటాడు దేశం మొత్తం రైతులకు వ్యాపారానికి ఉచితంగా కరెంట్ ఇస్తే అయ్యే ఖర్చు 145,000 కోట్లు అది మంచిది కాదంటాడు అది ఇయ్యొద్దు అంటాడు కానీ వాళ్ళ కార్పొరేట్ దోస్తులు ఆయన కావాల్సిన వాళ్ళు వాళ్ళు అడగంగనే 12 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా ఇది తప్పైతే నేను నా పదవి నుంచి తప్పుకుంటా ఇది తప్పైతే తప్పని బీజేపీడేవడన రుజువు చేస్తే నేను నా పదవి నుంచి తప్పుకుంటా ఇది కేంద్రమే మీరు పార్లమెంట్ లో ఇచ్చిన లెక్క కాదా ఇది ఈ రకంగా పెద్దవాళ్ళకేమో పెద్దపీట వేస్తూ పేదలనేమో కడుపులో దంతూ నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ పేదల వ్యతిరేక ప్రభుత్వంగా ఒక అప్రతిష్ట మూటగట్టుకున్న దివాలాకోరు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మీకు చివరి అవకాశం తెలంగాణ ప్రజలిచ్చిన ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పంపిన విజ్ఞప్తులను స్వీకరించి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని వెంటనే బడ్జెట్ లో ప్రకటించండి తప్పకుండా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా రాష్ట్ర మా ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఒక్కొక్క ఎకరానికి 5000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి 10000 రూపాయలు ఇప్పటివరకు 65000 కోట్ల రూపాయలు తెలంగాణలోని 66 లక్షల రైతులకు మరి రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారు సరే మమ్మల్ని చూసి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టిన నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ వేదికగా ఎందుకంటే అభ్యుదయ రైతులు రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడ ఉన్నారు అంటే నిజామాబాద్ గడ్డ మీదనే ఉంటారు అందుకే ఈ గడ్డ మీద డిమాండ్ చేస్తా ఉన్నా రేపు బడ్జెట్ లో మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ అనేదైతే పెట్టినరో దానికి కూడా రైతు బంధు మాదిరిగా మీరు కూడా మొత్తం పెంచాలి ఎకరానికి 5000 రూపాయలు ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరానికి 5000 ప్రతి పంటకు 5000 సంవత్సరానికి 10000 ఇయ్యాలి దేశంలోని రైతులకు ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంతో పాటు ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా ఇది మేము ఇచ్చేదానికి అదనం వాళ్ళు ఇస్తారు అంటే మనం ఎగ్గొట్టుడు కాదు వాళ్ళు ఇచ్చినా మనం ఇచ్చేదానికి అదనం తప్ప మనం డిమాండ్ చేసేది మనం ఇచ్చేది పక్కకు పెట్టేందుకు కాదు దాంతో పాటు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ గారు మాట్లాడితే రైతులకు ఇచ్చేది పేదలకు ఇచ్చేది ఉచితాలను అనుచితాలను ఏదైతే మాట్లాడుతున్నాడో అది మంచి పద్ధతి కాదు భారతదేశం ప్రపంచంలోనే పేద దేశం అందులో ముఖ్యంగా కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం అధమ స్థాయికి రూపాయి పాతాళానికేమో రూపాయి ఆకాశానికేమో అప్పులు ఇట్లాంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నది కాబట్టి భారతదేశంలోని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టబోయే ఈ చివరి బడ్జెట్ నైనా పెద్దలకు అనుకూలంగా కాకుండా పేదలకు అనుకూలంగా పెట్టండి పేదవారి సంక్షేమానికి పెద్దపీట వేయండి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయండి ఉచిత కరెంట్ దేశమంతా ఇయ్యండి భారత రాష్ట్ర సమితి తరపున మా ప్రభుత్వం తరపున మా పార్టీ తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యండి మా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి అదే మాదిరిగా తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యండి పక్కన కర్ణాటకకి ఇస్తారు అటు మధ్యప్రదేశ్కి ఇస్తారు మా పాలమూరుకి ఇయ్యరు మా కాళేశ్వరానికి ఇయ్యరు ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించండి ఖచ్చితంగా ఇవి చేస్తేనే మీకు రేపేమైనా మనుగడ ఉంటుంది అంతేగాని తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు మంత్రులను తిట్టుడు
నోటికొచ్చినట్టు బుద్ధులు మాట్లాడుడు, సంస్కారహీనంగా మాట్లాడుడు. మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడుంది, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగొచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం. అది బూతులైనా ఏదైనా కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడు కూడా నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి ఇకనైనా. ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని ఊకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు ధరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు. అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది, కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుపడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు, మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు రెండు కట్టును మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్ట్ కడితే మీరు రెండు కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1,000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు, మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేము కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాడు తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే అన్నా మీరు ఒక పని చేయండి, కేంద్రంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి. తప్పకుండా ముందస్తు అందరం కలిసిపోదాం, ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఎనీబడి ఎల్స్? ఇంకెవరైనా అడుగుతారా? చాలా మసాలా సరిపోయిందా? వివిధ మండలాల నుంచి వచ్చిన మండల వారి గారు అండి, ఒక 10 నిమిషాలు అన్న ఇట్లా వచ్చి తీసిపోతారు. ఒక్కొక్క ఫోటో అన్న ప్లీజ్, 5 నిమిషాలే అన్న, 5 నిమిషాలు అక్కడ వచ్చేస్తా ప్లీజ్.